హాయ్ అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి మన కస్టమర్ ఒకళ్ళు 1000 రూపీస్ లో ఒక డ్రెస్ అనేది వాళ్ళ పాపకి డిజైన్ చేయమని చెప్పారనమాట. అండ్ నేనైతే 1000 రూపీస్ లో డ్రెస్ ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి లెహంగా అండి, చూసారు కదా, లెహంగా ఈ విధంగా స్టిచ్ చేశాను. పాప ఏజ్ వచ్చేసరికి 10 ఇయర్స్ అట్లా ఉండొచ్చు. చూసారు కదా, ఇదైతే మనకి లెహంగా అన్నమాట. ఈ లెహంగా మీదకి టాప్ వచ్చేసి నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్కి మనకి ఎలా ఉంటుందంటే దగ్గరగా చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా వైట్ డాట్స్ అనేవి వస్తాయి. ఈ లెహంగా మీదకి నేను సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను, మ్యాచింగ్ బాగుంటుందని. ఎందుకంటే మనకి నెట్ మీద వచ్చిన ఆ డాట్లు కూడా సిల్వర్ కలర్లోనే ఉన్నాయన్నమాట. చూసారు కదా, డ్రెస్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది టాప్ మనకి బ్లౌజ్ పీస్ లాగా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కింద వరకు మనకు ఉక్సులు ఉంటాయండి, కంఫర్ట్గా ఉండడం కోసం కింద వరకు ఉక్సులు అయితే పెట్టాను. ఇదంతా ఉక్సులు పెట్టేశాను అన్నమాట. చిన్నపిల్లలు కాబట్టి ఇంక నేను డీప్ నెక్ పెట్టలేదు. ఈ విధంగా స్మాల్ నెక్ ఇచ్చి టెజర్స్ అయితే నార్మల్ టెజర్స్ ఇచ్చాను. చూసారు కదా, ఇది టాప్. అయితే ఇట్లా సింపుల్గా కాకుండా దీనికి నేను చున్నీ లాగా ఒకటి స్టిచ్ చేశాను అనమాట. చున్నీ అంటే చున్నీ కాదు, కొంచెం ట్రెండీగా ఉండేటట్టు. చూసారు కదా, కుచ్చీలు పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసరికి మోడల్ నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట, వేరే వాళ్ళ ఛానల్లో. సో నాకు నచ్చింది. 1000 రూపీస్లో మనకి బడ్జెట్లో డిజైన్ చేయాలి కాబట్టి కొంచెం ట్రెండీగా డిజైన్ చేద్దాము అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను అనమాట. లెహంగా టాప్ అండ్ ఇది వచ్చేసి మనకి చున్నీ లాగా వస్తుంది. అయితే దీనికి ఏంటి అంటే సైడ్కి నేను ఇట్లా స్టిక్ చేసుకునే విధంగా సైడ్కి, ఇది నిలబడదు కదా మనకి, అందుకని చెప్పేసి ఇట్లా స్టిక్ బటన్స్ అయితే స్టిచ్ చేశాను. చూసారు కదా, ఇలా స్టిక్ బటన్స్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ సైడ్కి ఇట్లా పెట్టేసుకొని ఈ బటన్ ఇట్లా పెట్టేసినట్లయితే మనకు కదలకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలా వస్తుంది. ఎస్, లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, కావాలి అంటే ఇది స్ట్రైట్గా వేసుకోవచ్చు, లేదా కొంచెం ట్రెండీగా ఉండాలని ఇట్లా క్రాస్గా పెట్టాను అనమాట నేను. మనకి ఇక్కడ స్టిక్కింగ్ ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు, లేదా తీసేయాలంటే తీసేయచ్చు అనమాట. ఇట్లా వన్ సైడ్ వేసుకోవాలి అంటే. ఇది 1000 రూపీస్లో అయితే వాళ్ళని నేను స్టిచ్ చేశానండి. మీరు కూడా ఎవరైనా, దీంట్లో మనకి కలరింగ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూపించిన లెహంగా ఉంది కదా, దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తాను, మీరు అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, సో అక్కడైనా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అండి, ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు బడ్జెట్లోనే ఇంకొక ఫ్రాక్ అనేది డిజైన్ చేయమన్నారనమాట. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నిన్న శారీ చూపించాను, డాలర్ సిల్క్ శారీ. మనకి తక్కువ కాస్ట్ పడుతుంది, ప్లస్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. నా కోసం అని చెప్పాను కదా, నాకు జస్ట్ నార్మల్గా లాంగ్ డ్రెస్ కాదండి, షార్ట్ డ్రెస్సే నాకు కూడా. సో అందుకని దాంట్లో 2 డ్రెస్సెస్ అనేవి నేను స్టిచ్ చేశాను, ఒకటేమో ఈ పాపకి ఇంకోటేమో నాకు. నా డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. తక్కువ బడ్జెట్లో కాబట్టి చాలా సింపుల్గా స్టిచ్ చేశాను అనమాట. నేను టైపింగ్ ఇచ్చాను ఇక్కడ ఫ్రంట్ నెక్,
బ్యాక్ వచ్చేసి మన నాకు సేమ్ కలర్ జిప్ అయితే ఈసారి దొరకలేదు అందుకని ఉక్సులు పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి స్మాల్ పఫ్ ఇచ్చా అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లావెండర్ కలర్ సో ఈ టూ డ్రెస్సెస్ అయితే నేను అమ్మాయి కోసం అయితే స్టిచ్ చేశాను అన్నమాట ఆల్రెడీ మీకు చెప్పాను కదా మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు అన్నమాట అలాగే చూసారు కదా ఈ టూ డ్రెస్సెస్ అయితే నేను నా పాప కోసం అయితే స్టిచ్ చేశాను అనమాట మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలి అంటే ఆల్రెడీ చెప్పాను కదా కింద వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది జాయిన్ అయ్యి అక్కడ నా నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మీరు ఆన్లైన్లో నా అడ్రస్కి బుక్ చేసుకున్నా సరే సారీస్ నా దగ్గరకు వస్తాయి లేదు మీరు క్లాత్ పంపించినా ఓకే అట్లా కూడా కాదు మాకు ఇంత బడ్జెట్ అండి ఇంత బడ్జెట్లో మాకు పలానా మోడల్ కావాలి అంటే ఆ బడ్జెట్లో డిజైన్ చేసి ఇస్తాను అండ్ ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి అయితే నా వీడియో షేర్ అవుతుంది అనమాట అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంచాలంటే బాయ్ బాయ్.